హలో ఎవ్రీవన్, నేను మీ అశోక్. వెల్కమ్ టు హైఫైవ్ మ్యాథ్స్ వీడియోస్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ చాప్టర్ 12 సర్కిల్స్లో ఎక్సర్సైజ్ 12.5లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ద ఫిగర్స్ గివెన్ బిలో. మనకి ఇక్కడ 3 ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 డయాగ్రామ్స్లోని మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీరు గమనించినట్లయితే ప్రతి డయాగ్రామ్లో కూడా సర్కిల్ ఇవ్వడం జరిగింది. సర్కిల్లో ట్రయాంగిల్ కానీ లేదంటే క్వాడ్రిలేటరల్ కానీ ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మీరు ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే మీరు ఏం గమనించారు? ఒక సర్కిల్లో ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రయాంగిల్లో మనకి ఒక యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చారు, మరొక యాంగిల్ ఎక్స్ డిగ్రీస్ ఇవ్వడం జరిగింది, ఇంకొక యాంగిల్ వై డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్గా ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇక్కడ ఈ సైడ్ ఈక్వల్. సో 2 సైడ్స్ ఈక్వల్ అయ్యానంటే అప్పుడు ఆ ట్రయాంగిల్ మనం ఏంటంటాం? ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటారు. తెలుగులో సమద్విబాహు త్రిభుజము అంటే ఒక త్రిభుజంలో 2 భుజాలు గనక సమానమైతే ఆ త్రిభుజాన్ని మనం సమద్విబాహు త్రిభుజము అని అంటారు. సో మనకి ఇక్కడ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏం చెప్తుంది మనకి? ద యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మనకి యాంగిల్స్ అనేవి ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్నవి కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఈ ట్రయాంగిల్లో ఈ ఎక్స్ వై యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయిన ఈ సైడ్స్కి ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో మనం ఫస్ట్ పాయింట్ అదే రాసుకుందాం. ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వై డిగ్రీస్ ఎందుకంటే ఇన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఎక్స్ వై అనేవి ఈక్వల్ అయినాయి. అలాగే మనకి ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఒక ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ తాలూకా సమ్ ఏమవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. దీన్ని మనం ఏమని పిలుస్తాం? యాంగిల్ సమ్ ప్రాపర్టీ అని అంటారు. సో మనకి యాంగిల్ సమ్ ప్రాపర్టీ, యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంటంటే సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే మనం ఏ ట్రయాంగిల్ తీసుకున్నా ఆ ట్రయాంగిల్లోని గల యాంగిల్స్ తాలూకా మొత్తం అనేది 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లో యాంగిల్స్ ఏంటేంటి? ఎక్స్ డిగ్రీస్, వై డిగ్రీస్, అలాగే 30 డిగ్రీస్ ఉన్నాయి. వీటి తాలూకా మొత్తం అనేది మనకి 180 డిగ్రీస్కి ఈక్వల్, ఎందుకంటే ఇది యాంగిల్ సమ్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనకి ఈ ఎక్స్ డిగ్రీస్, వై డిగ్రీస్ అనేవి ఈక్వల్ ఉన్నాయి. చూడండి, ఫస్ట్ పాయింట్ రాసుకుందాం. కాబట్టి మనం ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒకటి రాసుకుందాం. సో ఎక్స్ డిగ్రీస్ ప్లస్ వై బదులుగా నేను ఎక్స్ డిగ్రీస్ రాసుకుంటున్నాను ప్లస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో మనకి ఇక్కడ 2x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 - 30 ఏమవుతుంది? 150 డిగ్రీస్ అవుతుంది. సో ఫైనల్గా ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీస్/2 అంటే 75 డిగ్రీస్. సో ఎక్స్ డిగ్రీస్ 75 వచ్చింది కాబట్టి వై డిగ్రీస్ కూడా ఎంత వస్తుంది? 75, ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వై డిగ్రీస్ కాబట్టి. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మనం ఇందులోనే సెకండ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఒక సర్కిల్లో ఒక క్వాడ్రిలేటరల్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఏమని పిలుస్తాం మనం? సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని పిలుస్తాం. సో మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీ ఏంటి? సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీ
ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. అంటే మనకిక్కడ ఆపోజిట్ యాంగిల్స్ తాలూకా సమ్ అనేది 180 degrees అవుతుంది. ఎందుకు, ఈ క్వాడ్రిలేటరల్ అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఆ క్వాడ్రిలేటరల్కి సంబంధించిన ప్రతి వర్టెక్స్ కూడా ఆ సర్కిల్ తాలూకా సర్కింఫరెన్స్ మీద ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీకు క్లియర్ అయిందా? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఎక్స్ డిగ్రీస్, 110 degrees అనేవి ఆపోజిట్ యాంగిల్స్. కాబట్టి ఎక్స్ డిగ్రీస్ ప్లస్ 110 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అలాగే ఈ 85 degrees, ఈ వై డిగ్రీస్ కూడా ఒకదానికొకటి ఆపోజిట్ యాంగిల్స్. సో 85 degrees ప్లస్ వై డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మనం ఏం రాసుకున్నాం, ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ తాలూకా సమ్ అనేది 180 degrees ఈక్వల్, అదే రాసుకున్నాం. దీన్ని బట్టి మనం ఎక్స్వై వాల్యూస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 180 - 110 degrees అంటే ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 70 వచ్చింది. ఇప్పుడు మనం వై డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 - 85. చూడండి, 180 తీసాం అనుకోండి, 100 ఉంటుంది, 100లో మళ్ళీ ఇంకొక 5 తీస్తే 95. సో 95 degrees. ఈ విధంగా మనం ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్, మనకి ఇక్కడ ఒక సర్కిల్లో ఫస్ట్ ప్రాబ్లం లాగే ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 50, ఒక యాంగిల్ వై డిగ్రీస్, ఇంకో యాంగిల్ ఎక్స్ డిగ్రీస్ ఇచ్చారు. ఇక్కడ మనం ఎక్స్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఒక ఈ ట్రయాంగిల్ తాలూకా ఒక సైడ్ ఆ సర్కిల్ తాలూకా సెంటర్ నుంచి రావడం జరిగింది. అంటే మనకి దీన్ని ఏమని పిలుస్తామనంటే, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. అంటే ఇక్కడ యాంగిల్, ఈ సెమీ సర్కిల్ తాలూకా యాంగిల్ అనేది ఎక్స్ అవుతుందన్నమాట. ఇక్కడ ఎక్స్ అనేది 90 degrees. లేదు అని అనుకుంటే, మనం ఈ వీడియోకి ముందు మనం ఒక థియరంకి సంబంధించిన వీడియో చేస్తున్నాం. అదేంటంటే చూడండి, ఒక సర్కిల్ తీసుకుంటే ఒక కార్డ్ కనుక సెంటర్ దగ్గర ఒక యాంగిల్ చేసింది అనుకోండి, ఇప్పుడు ఈ కార్డ్ అనేది సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ దగ్గర చేసే యాంగిల్కి డబల్ ఉంటుంది. అంటే ఈ కార్డ్ ఏబి అనేది సెంటర్ దగ్గర చేసే యాంగిల్ మనకి తీటా అనుకోండి, అప్పుడు ఈ కార్డ్ ఏబి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ దగ్గర చేసే యాంగిల్ ఇది ఏదైతే ఉందో అది మనకి తీటా బై 2 అవుతుంది. అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ పెద్ద లైన్ అనేది మనకి ఈ సర్కిల్కి ఒక కార్డ్ అవుతుంది. అయితే ఆ కార్డ్ అనేది మనకి సెంటర్ నుంచి పోయిందనంటే ఇక్కడ యాంగిల్ అనేది ఎంత అవుతుంది, మనకి 180 degrees అవుతుంది. అంతే కదా, ఒక స్ట్రేట్ లైన్ తాలూకా యాంగిల్ ఎంత, మనకి 180 degrees. ఇప్పుడు మీరు థియరం నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఈ కార్డ్ అనేది సెంటర్ దగ్గర 180 degrees యాంగిల్ చేస్తుంది, మరి ఈ కార్డ్ అనేది ఈ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చేసే యాంగిల్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్కి సగం ఉంటుంది. అంటే ఇక్కడ 180 కాబట్టి ఈ ఎక్స్ డిగ్రీస్ ఏమవుతుంది, 180 degrees by 2, అంటే ఎంత, 90 degrees. సో మనం ఈ విధంగా చెప్పొచ్చు, లేదా థియరం నుంచి అయినా కూడా మనం ఎక్స్ వాల్యూ అనేది 90 degrees అని మనం చెప్పొచ్చు. సో ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇప్పుడు మనకి ఒక వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు మనం వై వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ ప్రాబ్లంలో మనం చేసాం కదా యాంగిల్ సమ్ ప్రాపర్టీ, యాంగిల్ సమ్ ప్రాపర్టీ నుంచి మనం ఏం రాయొచ్చు, ఒక ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ తాలూకా సమ్ అనేది 180 degrees ఈక్వల్. కాబట్టి ఇక్కడ 50 degrees ప్లస్ ఎక్స్ డిగ్రీస్ ప్లస్ వై డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మనకి 50 degrees ప్లస్ ఎక్స్ ఎంత వచ్చింది, 90 వచ్చింది, ప్లస్ వై డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 50 + 90 అంటే 140. 140ని మనం 180 degrees వైపు తీసుకెళ్తే వై డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees - 140 degrees. సో మనకి వై డిగ్రీస్ ఎంత వచ్చినట్టు, 40 degrees వచ్చినట్టు. అంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది 90, వై అనేది 40. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం.
గివెన్ దట్ ద వర్టిసెస్ ఏబిసి ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి లై ఆన్ ఎ సర్కిల్ ఆల్సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దెన్ ప్రూవ్ దట్ ద వర్టెక్స్ డి ఆల్సో లై ఆన్ ద సేమ్ సర్కిల్. అంటే ఇక్కడ మనకి ఒక ఏబిసిడి క్వాడ్రిలేటరల్కి సంబంధించి ఏబిసి వర్టిసెస్ అనేవి ఒక సర్కిల్ తాలూకు సర్కింఫరెన్స్ మీద ఉన్నాయట. అదేవిధంగా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అనేవి 180 degrees ఈక్వల్. అయితే ఇలా ఉన్నప్పుడు మనకి ఈ ఫోర్త్ వర్టెక్స్ ఏదైతే ఉందో డి అనేది, అది కూడా ఆ సర్కిల్ తాలూకా సర్కింఫరెన్స్ మీదే. అంటే ఇక్కడ సర్కింఫరెన్స్ అని వాడు మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ మనం ఆన్ ది సేమ్ సర్కిల్ అని అంటున్నాడు. అంటే దాని అర్థం సర్కిల్ తాలూకా సర్కింఫరెన్స్ మీదే ఉంది అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. చూడండి వాడు ఏంటి చూడంటే, ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాం, సర్కిల్ తాలూకా సెంటర్ ఓ అనుకుంటున్నా. మనకి ఒక క్వాడ్రిలేటరల్ ఏబిసిడిలో ఏబిసి అనేవి ఒక సర్కిల్ మీద ఉన్నాయి, ఆ డి అనేది మనకి ఎక్కడుందో తెలియదు, బట్ మనం వాడిచ్చిన కండిషన్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అనేది 180 degrees కనుక అయితే ఆ ఫోర్త్ వర్టెక్స్ డి అనేది ఈ వర్టెక్స్ ఈ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఉండి తీరుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. అది ఎలా అంటే చూడండి, ఫస్ట్ మనం గివెన్ వాడు ఏంటిచ్చాడు మనకి ఏబిసిడి క్వాడ్రిలేటర్లో ఏబిసి అనేవి ఒక సర్కిల్ మీద ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి ఫస్ట్గా మనం సర్కిల్ తీసుకుందాం, సర్కిల్ తాలూకా సెంటర్ని ఓ అనుకుందాం. సో ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అదేవిధంగా మనకి వర్టిసెస్ ఏబిసి దేనికి సంబంధించినవి, అవి ఏబిసిడి క్వాడ్రిలేటరల్కి సంబంధించినవి. సో ఇన్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి వర్టిసెస్ ఏ బి అండ్ సి ఆర్ లై ఆన్ ద సర్కిల్. అంతే కదా, మనం ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనుకున్నాం, ఏబిసిడి క్వాడ్రిలేటర్కి సంబంధించి ఏబిసి వర్టిసెస్ సర్కిల్ సర్కింఫరెన్స్ మీద ఉన్నాయని చెప్తున్నాం. అలాగే ఇంకొక కండిషన్ ఇచ్చాడు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అనేది 180 degreesకి ఈక్వల్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, రిక్వైర్డ్ టు ప్రూవ్ వర్టెక్స్ డి ఈజ్ ఆల్సో లై ఆన్ ద సేమ్ సర్కిల్. సో వర్టెక్స్ డి ఈజ్ ఆల్సో లై ఆన్ ద సేమ్ సర్కిల్ అంటే మనం వర్టెక్స్ డి కూడా ఈ సర్కిల్ తాలూకా సర్కింఫరెన్స్ మీద ఉందని ప్రూవ్ చేయాలి. సో మనం ఎలా ప్రూవ్ చేద్దామంటే, ప్రూఫ్ మనకి వాడు ఇచ్చాడు ఏంటి ఇచ్చాడు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అనేది 180 degrees. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలని అంటే, ఇక్కడ చూడండి ఏబిసి వర్టిసెస్ అనేవి ఈ సర్కిల్ సర్కింఫరెన్స్ మీద ఉన్నది, ఈ డి అనేది ఈ సర్కిల్ మీద ఉంది అని మనం ప్రూవ్ చేయాలని అంటే ఆ ఏబిసిడి క్వాడ్రిలేటర్లు అనేది సైక్లిక్ క్వాడ్రిలేటర్లు అని మనం ప్రూవ్ చేయాలి. సైక్లిక్ క్వాడ్రిలేటర్కి సంబంధించి మెయిన్ ప్రాపర్టీ ఏంటి, ఆ వర్టిసెస్ సర్కిల్ మీద ఉంటుంది, ఇంకొకటి ఆ ఆపోజిట్ ఆ క్వాడ్రిలేటర్కి సంబంధించిన ఆపోజిట్ వర్టిసెస్ యాంగిల్స్ అనేవి సమ్ చేస్తే మనకు 180 degrees అవ్వాలి. అంటే ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 అవ్వాలి, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి కూడా 180 అవ్వాలి. అప్పుడు ఆ ఏబిసిడి క్వాడ్రిలేటర్ అనేది సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుతుంది. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుతుందంటే ఆబ్వియస్గా డి అనేది ఆ సర్కిల్ తాలూకా సర్కింఫరెన్స్ మీద ఉంది అని చెప్పినట్టే కదా. సో మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఇది వాడు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి గివెన్ అని రాసుకున్నాం. ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఎందుకంటే ఒక క్వాడ్రిలేటరల్లో అన్ని యాంగిల్స్ తాలూకా సమ్ అనేది మనకి 360 degrees అవుతుంది. సో ఇక్కడ ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్ సో ఒక క్వాడ్రిలేటరల్ కాబట్టి దాని తాలూకా యాంగిల్స్ తాలూకా మొత్తం అనేది 360 అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 ఇచ్చారు కాబట్టి నేను యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి బదులుగా 180 degrees రాసుకుంటున్నాను. బ్యాలెన్స్ ఏటు ఉన్నాయి, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో మనకి 180 360 degrees వైపు వెళ్తే 360 - 180 అవుతుంది.
యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 360 - 180 degrees, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 వచ్చింది, అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి కూడా 180 వచ్చింది. ఇప్పుడు మనకి ఈ యాంగిల్ బి యాంగిల్ డీలు యాంగిల్ ఏ యాంగిల్ సీలు ఏంటి, మనకి ఆ క్వాడ్రిలేటరల్కి సంబంధించి ఆపోజిట్ యాంగిల్స్, కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ తాలూకు సమ్ 180 వచ్చింది. కాబట్టి అప్పుడు ఈ ఏబిసిడి క్వాడ్రిలేటరల్ ఏమవుతుంది, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. సో ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. మనకు ఆల్రెడీ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి, అన్ని వర్టిసెస్ కూడా సర్కిల్ తాలూకు సర్కింఫరెన్స్ మీద ఉంటాయి, కానీ వాడు ఆల్రెడీ ఏబి అండ్ సి ఆర్ లై ఆన్ ద సర్కిల్ అని ఇచ్చాడు. మనకి ఏబిసిడి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కాబట్టి డి అనేది కూడా మనకి ఆ సర్కిల్ మీదే ఉంటుంది. దేర్ ఫోర్ డి ఈజ్ ఆల్సో లై ఆన్ ద సేమ్ సర్కిల్. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. దీన్ని బట్టి ఇప్పుడు మనకి డి అనేది చూడండి, డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు మనకి ఏబిసి వర్టిసెస్ ఉన్నాయి, డి వర్టిసెస్ ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ మీదే ఉంటుంది, అది ఎక్కడైనా అవ్వచ్చండి. చూడండి మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ తీసుకుంటే ఎక్కడైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తీసుకున్నా కూడా అది మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది, అప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ తాలూకా సమ్ అనేది 180 degrees అవుతుంది. నేను డి అనేది ఇక్కడ తీసుకుంటున్నాను, అప్పుడు మనకి క్వాడ్రిలేటరల్ ఏ విధంగా వస్తుంది, సో ఈ విధంగా వస్తుంది. సో ఇలా వచ్చిందంటే మనకి ఏబిసిడి క్వాడ్రిలేటరల్ అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. వాడు ప్రూవ్ చేయమన్నట్టు డి అనేది కూడా సర్కిల్ తాలూకా సర్కింఫరెన్స్ మీద ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హైఫై వీడియోస్.